అలా మొదలైందితో తన డైరెక్షన్ కెరీర్ని స్టార్ట్ చేశారు. తీసినవి 4 సినిమాలైనా కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. పురుషాధిక్యం ఉన్న ఇండస్ట్రీలో ఒక ఉమెన్ డైరెక్టర్గా నిలదొక్కుంటున్నారు. ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన ఇంట్రడక్షన్ అవసరం లేని డైరెక్టర్ నందిని రెడ్డి గారు. ఓ బేబీ అంటూ మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నారు. సమాంత కీ రోల్ ప్లే చేస్తున్నారు ఈ మూవీలో. సో ఆ మూవీ డీటెయిల్స్ ఏంటి, తన కెరీర్ గురించి నందిని రెడ్డి గారు మనతో పంచుకోబోతున్న విశేషాలు ఏంటి? నమస్తే నందిని రెడ్డి. నమస్తే. సో ఎలా నడుస్తుంది ఓ బేబీ ప్రమోషన్స్? హెక్టిక్ అండి, ప్రమోషన్స్ ఆల్వేస్ హెక్టిక్. సో జరుగుతుంది. ఏంటి ట్విట్టర్లో మీరు బేబీ రెడ్డిగా మార్చేసుకున్నట్టున్నారు? అంటే ఇట్ స్టార్టెడ్ యాజ్ అ జోక్. అసలు ఓ బేబీ కదా మన టైటిల్ని. సో ఏదో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి ఫీమేల్ వర్జన్ బేబీ రెడ్డి ఇలా అన్ని జోక్స్ జరిగినాయి. ఓకే. సో శామ్ తన హ్యాండిల్ బేబీ అక్కినేనిగా మార్చింది. సో నాది కూడా బేబీ రెడ్డి చేశారు. సో చౌకీదార్ మోదీలాగా సంథింగ్ లైక్ దట్. ఆల్ రైట్. సో ఏంటి, వాట్ ఈస్ ఇట్ అబౌట్ బేబీ? ఫర్ కొంతమంది కొరియన్ సినిమా చూశారు, చూడని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ 70-year-old ఉమెన్. ఒక బాగా కష్టపడిన లైఫ్, లైఫ్లో చాలా కష్టాలు పడి కొడుకుని పెంచిన ఒక ముసలావిడికి ఒక సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది. సో షీ బికమ్స్ 24. ఓకే. సో అక్కడి నుంచి ఏం జరిగింది కథలో, తను తన లైఫ్ గురించి ఏం గ్రహించింది, తను తన డ్రీమ్స్ ఏం ఫుల్ఫిల్ చేసుకుంది, ఎలా రన్ అయింది స్టోరీ అనేది. నాగశౌర్య కూడా కనపడుతున్నారు ఇందులో. హీస్ ఇన్ అ స్పెషల్ అపియరెన్స్ అని చెప్పుకోవాలి. హీస్ ప్లేస్ సంబడీ హూస్ వెరీ డ్రాన్ టు శామ్స్ పర్సనాలిటీ అనమాట. ఒక విచిత్రంగా ఉంటుంది అమ్మాయి, అసలు కనిపిస్తుంది యంగ్గా కానీ మాట్లాడుతుంది ఒక ముసలావిడిలాగా. సో హీఈస్ వెరీ అట్రాక్టెడ్ టు హర్. సో వాళ్ళ రిలేషన్షిప్ ఏం జరుగుతుంది అనేది. సో శామ్ ఎలా చేస్తారు మూవీలో సమంత? మీకు 5th తెలుస్తుంది. సీ, శామ్ ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్, నో డౌట్, షీ ఇస్ ప్రూవెన్. బట్ ఈ మూవీ మీరు చెప్తున్న కాన్సెప్ట్ ని బట్టి చూస్తుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇట్ ఇస్ డిఫరెంట్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్, అంటే ఇప్పుడు నా సినిమాల గురించి, నా యాక్టర్స్ గురించి నాకు చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ మై బేబీ, రైట్? ఓ బేబీ ఇస్ మై బేబీ. సో అది చాలా అందంగా ఉండండి, మా బేబీ చూడండి అని చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ వన్ ఆఫ్ శామ్స్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. అంటే ద స్పాన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉంది అలాగా. ఒక యంగ్ పర్సన్గా ఉంటూ ఒక ఓల్డ్ పర్సన్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం అనేది కష్టం. షీ ఈజ్ స్పీకింగ్ ఈస్ట్ గోదావరి స్లాంగ్. సో కామెడీ కానీ ఎమోషన్ కానీ, గోదావరి స్లాంగ్ ఆల్రెడీ ఆవిడకి అలవాటు అయిపోయినట్టుంది. అంటే ఒక సినిమాకి నేర్చుకుంటామండి, బట్ అప్పటికప్పుడు గుర్తుండదు. సో ఇక్కడ ఆ లాంగ్వేజ్, రామలక్ష్మి మాట్లాడిన లాంగ్వేజ్, ఇక్కడ మాట్లాడిన లాంగ్వేజ్, రామలక్ష్మి చాలా తక్కువ మాట్లాడింది అందులో. ఇందులో ఎక్కువ వాగుడుకాయ ఈ క్యారెక్టర్, అండ్ లిటిల్ మోర్ అగ్రెసివ్ ఇందులో. సో ఆ టోనల్ డిఫరెన్స్ ఉంది క్యారెక్టర్స్లో. సో ఇక్కడ సామెతలో అంటే లాంగ్వేజ్ కూడా ముసలావిడిలాగా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అంతా ఉంది. సో అది మెయింటైన్ చేయడం, ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం, ఇట్ వాస్ క్వైట్ అ బిగ్ ఛాలెంజ్. సో ఐ థింక్ షీస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్. ట్రైలర్ చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. సో ఏంటి మీకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి? ఎట్లాంటి బజ్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్? ట్రైలర్ చూసినప్పుడు ఎవ్రీబడీ ఈస్ టెలింగ్ మీ వాట్ దేర్ ఫీలింగ్ అండి. మాకు ఒక ఏదేదో మ్యాజిక్ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, అండ్ వి ఫెల్ట్, సమ్ పీపుల్ ఫెల్ట్ ఎమోషనల్. సో డిఫరెంట్ రియాక్షన్స్. అదే అండి. సో ఇవి సినిమాలో ఉన్న ఎమోషన్స్. మీరు ఏదైతే మ్యాజిక్ అంటున్నారు, హ్యూమర్ అంటున్నారు, అండ్ ఎమోషన్ అంటున్నారు, ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. అసలు మీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో సినిమాకి సంబంధించి ఎలా స్టూడియోస్, లాయర్స్, ఇలా ఇలా ఉన్నటువంటి ఫ్యామిలీ ఎలా నందిని రెడ్డి మూవీస్లోకి? ఇట్ వాస్ క్వైట్ బై యాక్సిడెంట్ అండి. నేను జేఎన్యూలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను. యాక్చువల్గా సివిల్స్ రాద్దాం అనుకున్నాను, బట్ ఐ ఫెల్ట్ నా మెంటాలిటీకి సివిల్స్ కరెక్ట్ కాదు. నేను చాలా బ్లంట్గా మాట్లాడతాను, నాట్ అట్ ఆల్ డిప్లొమాటిక్. నాకు కొంచెం వర్కింగ్ అండర్ సంబడి కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు నాకు, ఐ డోంట్ నో. సో నాకు అనిపించింది టక్మని స్టేజ్లో ఎవరైనా ఒకరి కింద పనిచేసే తర్వాత పైకి ఉంటారు, బట్ ఇన్ బ్యూరోక్రసీ దెర్ ఇస్ డెఫినెట్ హైరార్కీ ఉంటుందండి. అండ్ మీరు హైరార్కీని రెస్పెక్ట్ చేయాల్సి, రూల్స్ రెస్పెక్ట్ చేయాలి, చాలా లైన్స్ ఉంటాయి, ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లోనే మీరు వెళ్ళాలి. సో నాకు ఏదో అది కొంచెం సఫికేటింగ్ అనిపించింది. నా పర్సనాలిటీకి సూట్ కాదు, ఐ వాంట్ మేక్ అ కరెక్ట్ బ్యూరోక్రాట్ అనిపించింది. ఇక్కడికి వచ్చాక నేను ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్, మేబీ అడ్వర్టైజింగ్లోకి వెళ్దాం అనుకున్నాను. దట్ వాజ్ ద క్లోజెస్ట్ ఐ థాట్. ఫస్ట్ జాబ్ ఏంటి మీది? ఫస్ట్ జాబ్, జాబ్ అంటే జాబ్ లేదండి. యాక్చువల్గా నేను జేఎన్యూ నుంచి వచ్చి ఒక 6 months పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని దొల్లుతున్నాను. మా అమ్మ తిట్టేసింది నన్ను. తిట్టేస్తే ఆ పౌరుషం, కోపం వచ్చేస్తుంది కదండి, చూడు సాయంత్రం వరకు పట్టుకుంటాను జాబ్ అని వెళ్ళి మారుతి కార్స్ ఏదో అమ్ముతున్నారండి, హెచ్ఎస్బిసి కార్ లోన్స్. అది ఒక టెంపరీ జాబ్ పట్టుకున్నాను. అది అయిపోయేసరికి వాళ్ళు నాకు పర్మనెంట్ జాబ్ ఆఫర్ ఇచ్చారు.
ఒకటే ఒక రోజు ఆఫీస్కి వెళ్ళాను, డెస్క్ పెట్టారు, ఆ డెస్క్ ఆ చైర్ అది చూసిన వల్ల కాదని చెప్పేసి వచ్చేసాను నెక్స్ట్ డే. సో ఇక్కడ నేను ఇమ్మడలేను అనుకున్నారు. యా, సో ఆ తర్వాత నెమ్మదిగా నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ జాయిన్ అవుదాం అనుకున్నాను, కొంతమందిని కలిశాను. సో దే వర్ గోయింగ్ టు హ్యావ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ దట్. సో ఆ ప్లానింగ్లో ఉండగా గున్నం గంగరాజ్ గారికి ఒక కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్ నన్ను పరిచయం చేశారండి, నిత్యానంద్ గారు అని ఆయన పరిచయం చేశారు. గంగరాజ్ గారు అన్నారు, నా ఫస్ట్ ఫిల్మ్, నేను నీకేం నేర్పిస్తానో నాకు తెలియదు. అండ్ అప్పటికి నాకు అసలు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏం చేస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ నో పోస్ట్ ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే కూడా వాళ్ళకి కింద పనిచేయాలి. కానీ నాకు అప్పటికి ఏం తెలియదు. నేను గంగరాజ్ గారిని కలిసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్డ్, సో నాకు ప్రతిదీ కొత్తదే. సో అలా 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 చూసుకుంటూ వచ్చాను. అప్పటికి నాకు విమెన్ లేరు, ఆడలు తక్కువ, ఇండస్ట్రీలో ఏం ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు, జీరో, దూకేసాం అంతే. ఫస్ట్ డే ఆన్ లొకేషన్ ఎలా ఉంది అంటే, లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ మేల్ పర్సన్స్ ఉంటారు, అబ్బాయిలే ఉంటారు, మగవాళ్ళే ఉంటారు, కరెక్ట్. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? యాక్చువల్లీ దట్ వాజ్ నాట్ ఇన్ మై కాన్షియస్, ఇట్ వాజ్ మోర్ ఇన్ దేర్ కాన్షియస్. తర్వాత తెలిసింది నాకు, నేను ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై కెమెరా, బై క్లాప్ బోర్డ్, నేను టూ మెనీ న్యూ థింగ్స్ కదా. నేను జెండర్ ఎంతమంది మగాళ్ళు ఉన్నారు అది తప్పితే నేను మిగతా అన్నిట్లో నేను ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నంబర్ ఆఫ్ మేల్ ఫ్రెండ్స్ ఎక్కువ, నేను క్రికెట్ ఆడుతూ పెరిగాను, మా కాలనీలో అందరు అబ్బాయిలు, నేను ఒకటే అమ్మాయిని క్రికెట్ టీంలో. సో దట్ జెండర్ వాజ్ నాట్ అన్ ఇష్యూ ఫర్ మీ. తర్వాత ఒక సినిమా అయ్యాక అర్థమైంది అసలు అమ్మాయిలే లేరు అసిస్టెంట్ డైరెక్టర్, నేను వేరే సెట్కి వెళ్ళిన చూసినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు. సో ఇట్ వాజ్ లెర్నింగ్ ప్రాసెస్. సో దాని తర్వాత గుణం గంగరాజ్ గారు, లిటిల్ సోల్జర్స్, లిటిల్ సోల్జర్స్ తర్వాత అవును. సో అప్పటికి సార్ నెక్స్ట్ వెంటనే సినిమా స్టార్ట్ చేయలేదు, సో గ్యాప్ ఉంది, నాకు ఏం చేయాలో తెలియలేదు. అంటే ఎవరిని వెళ్ళి అడగాలన్నా ఎలా అడగాలి కూడా తెలియదు. సినిమా ఆఫీస్కి వెళ్ళాలంటే నేను ఎప్పుడు ఎవరిని వెళ్ళి ఉద్యోగం కోసం అడగల. సో నేను అప్పుడు నిధి ప్రసాద్ గారు ఒక సినిమా చేస్తున్నారు, సందీప్ చౌట మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఫ్రెండ్ అయ్యారు. అయితే ఆయన, నువ్వు ఈ సినిమా చేయి, నేను దీనికి మ్యూజిక్ చేస్తున్నాను అన్నారు. సో నిధి ప్రసాద్ గారు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండేవారు అన్నపూర్ణ స్టూడియోలో. సరే నువ్వు వచ్చి చేయి నందిని అన్నారు. సో దట్ వన్ ఫిల్మ్ ఐ వెంట్, దెన్ సమ్వేర్ 3-4 త్రూ దట్ ఫిల్మ్ ఐ డెంట్ ఫీల్ కంఫర్టబుల్. లిటిల్ సోల్జర్స్లో నేర్చుకున్నంత నేను ఇక్కడ నేర్చుకోవట్లేదు అని అనిపించింది. సో ఆల్మోస్ట్ ఒక 60% సినిమా అయిపోయేసరికి నేను మానేసి వచ్చేసాను బయటికి. దెన్ రసూల్ గారు లిటిల్ సోల్జర్స్కి కెమెరామెన్, అప్పుడు కృష్ణవంశీ గారు గులాబీ ప్యారల్గా తీశారు అప్పుడు. అయితే వంశీ గారిది నేను గులాబీ చూసి అసలు స్టన్ అయిపోయాను, వావ్ వాడ ఫిల్మ్ అండ్ వాడ ఫిల్మ్ మేకర్ అండ్ ఈ వాజ్ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ మేకర్ దట్ టైం. అయితే నేను రసూల్ని అడిగాను కృష్ణవంశీ దగ్గర నేను చేయొచ్చా అని. అయితే ఆయన వెళ్ళి వంశీ గారిని అడిగారు. అయితే వంశీ అన్నాడు, అమ్మాయి ఎక్కడ చేస్తుంది మన దగ్గర, మన టైమింగ్స్ అన్నీ కష్టం అన్నాడు. అప్పటికి నాకు రమ్యకృష్ణ గారు పరిచయం అయ్యారు. అయితే నేను మధ్యలో నాకు ఏ వర్క్ లేకపోతే కన్నడ సినిమా రమ్యకృష్ణ గారికి పరిచయం అయిపోయింది. అయితే నాకు కన్నడ సినిమాలో ఒక ఆఫర్ వచ్చిందండి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి. మనరత్నం గారు అసిస్టెంట్ ఎవరో, శాంతి 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 అని ఒక సినిమా చేస్తున్నారు. సో సందీప్ ద్వారానే నాకు మళ్ళీ ఒక ఛాన్స్ దొరికింది. సో నేను వెళ్తున్నాను. అయితే రమ్యకృష్ణ గారు అప్పుడు ఫోన్ చేశారు, దేనికో చేస్తే నేను ఇంకో 3 డేస్లో బెంగళూరు వెళ్తున్నాను కన్నడ సినిమా, ఎందుకు నువ్వు కన్నడ సినిమాలు తీద్దాం అనుకుంటున్నావా అని. లేదు అని. నీ కన్నడ వచ్చా? లేదు. మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, లేదు ఇక్కడ ఏమి లేవు మరి, వంశీని కూడా అడిగాను. ఎందుకు వద్దన్నాడు అంటే, అమ్మాయిలకి ఇక్కడ కష్టం అని అన్నారు అంటే, నువ్వు ఆగు నేను మాట్లాడతానని చెప్పి ఆవిడ వంశీని మరి వంశీ గారిని బెదిరించో తెప్పో ఏదో కదా చేసి పెట్టుకోమన్నారు. ఇంకా వంశీ గారు పిలిచారు ఆఫీస్కి, అలా మొహం పెట్టుకుని సరే జాయిన్ అవ్వను ఏదో తగలడు అన్నట్టు. రమ్యకృష్ణ గారి రికమెండేషన్ మీద నాకు జాబ్ దొరికింది. అండ్ ఐ వాజ్ అంటే నేను ఎలాగైనా ఈ వన్ సినిమాతో ప్రూవ్ చేయాలి నేను వంశీకి దట్ ఐఎమ్ వర్త్ దట్ అని చెప్పేసి చాలా కసిగా వర్క్ చేశాను. ఒక బుంగమూతితో మిమ్మల్ని తీసుకున్న వంశీ ఎప్పుడు రియలైజ్ అయ్యారు ఓకే షీఈస్ వర్త్ వర్కింగ్ అని? చంద్రలేఖ తర్వాత అండి. సినిమా మొత్తం అలాగే ఉన్నారు ఆయన? తిట్టారు బాగా, అంటే మామూలు తిట్లు కాదు నాకు సినిమా అంతా. అసలు నీకు వర్క్ రాదు, నువ్వు వెళ్ళి ఏదైనా ఆఫీస్లో కూర్చొని పని చేయి, చడాపడా తిట్టేసేవారు. అయితే నేను ఒకసారి సమ్మర్లో నేను ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలని తాపత్రయం. అయితే ఒకసారి సమ్మర్లో మేము అక్కడ ఇక్కడ శిల్పరామంలో చేస్తున్నాం షూటింగ్. సో ఇట్స్ సన్ రైజ్ కాల్ షీట్, మధ్యాహ్నం బ్రేక్, మళ్ళీ ఈవినింగ్ చేస్తాం. అక్కడ ఒకరోజు తిట్టేసరికి నేను వెళ్ళి ఏడ్చేసాను. అయితే ఏడ్చేస్తే రామకృష్ణ గారు చూస్తే మళ్ళీ వంశీ గారు పిలిచి, కాదు నువ్వు బాగా చేయగలవు అందుకే తిడుతున్నాను నేను, వాడెవడో చేయలేడు వాడిని తిడతానా నేను అని చెప్పేసి మళ్ళీ థింక్. బట్ యా ఐ థింక్ ఆఫ్టర్
చంద్రలేఖ, బికాస్ చంద్రలేఖ సెట్ కి ఏదైతే మొత్తం హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఉందండి, నేను పర్సనల్ గా వెళ్ళికొన్నాను. ఓకే, నేను మొత్తం నాంపల్లి. సో మీరు నన్ను ఏ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది నర్సెస్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అడిగాడు. లాట్ ఆఫ్ వర్క్ ఫర్ చంద్రలేఖ. ఎందుకు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా? చాలా మంది ఇప్పుడు ఒక సినిమా చేసి డైరెక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. అవును, యాక్చువల్లీ ఆ రోజుల్లో ఏంటో అది తట్టల నిజానికండి. వంశీ గారి దగ్గర ఉన్నంతసేపు హ్యాపీగా ఉండేది లైఫ్. మేమంతా ఒక కాలేజీలోకి వెళ్ళినట్టు, ఆయన ఒక కాలేజ్ ప్రిన్సిపల్, ఇదంతా ఒక క్యాంపస్, హ్యాపీగా ఉండేవారు. నిజంగా నాకు వంశీ గారు చెప్పారు ఓ రోజు, అంటే ఏంటి డైరెక్షన్ చేయవా నువ్వు, ఇలా కంటిన్యూ అవుతావా అంటే టక్కుమని అప్పుడు వెలిగింది నాకు. అవును, నేను కూడా డైరెక్షన్ చేయాలి కదా అనేది. సో దెన్ అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఎవ్రీ స్టేజ్ ఇన్ మై లైఫ్ ఆయన ఒక చిన్న తోపు, ఒక చిన్న పుష్ ఇచ్చారు. ఆ తర్వాత మెనీ ఇయర్స్ లేటర్ వంశీ గారు వాజ్ సపోజ్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్ విత్ మీ. చందమామ అనే సినిమా వంశీ గారు చేసింది. దట్ ఐ వాజ్, దట్ వాజ్ సపోజ్ టు బి మై డెబ్యూ. బట్ అప్పటికి శ్రీ ఆంజనేయం ఫ్లాప్ అయింది. సో శ్రీ ఆంజనేయం ఫ్లాప్ తర్వాత హీ కాల్డ్ మీ ఆఫ్టర్ 6 మంత్స్ అండ్ హీ సెడ్, నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే పొజిషన్లో లేనమ్మా, ఐమ్ సారీ అన్నాను. నేనేం అనలేదు, ఓకే సార్ అన్నాను, వదిలేశాను. ఆ తర్వాత ఐ జస్ట్ కెప్ ట్రయింగ్ ఆన్ మై ఓన్. సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను, ఐ వాస్ టెలింగ్ హిమ్ స్క్రిప్ట్స్. సో సురేష్ బాబు గారి దగ్గర ఇట్ వాస్ స్టేజ్ 2 ఆఫ్ మై లెర్నింగ్. అంటే స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లేలో నెక్స్ట్ నాట్స్ ఎలా ఉండాలి, ప్రాబ్లమ్స్ ఏంటి స్క్రీన్ ప్లేలో. లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ నేను సురేష్ బాబు గారికి పంపితే ఐ యూస్ టు రీడ్ ఇట్ అవుట్, హీ యూస్ టు పుట్ నోట్స్ అండ్ గివ్. సో దాట్ రియలీ హెల్ప్ మీ యాజ్ అ రైటర్. సో దట్ వాస్ స్టేజ్ 2. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఎవ్రీ టైమ్ ఒక హీరోకి చెప్పడం, ఇది ఒక స్టేజ్ వరకు వెళ్ళటం, ఆగిపోవటం, ఇలా జరుగుతూ ఉండింది. ఫైనలీ టిల్ అలా మొదలైంది. సో అలా మొదలైంది, అలా మొదలైంది. ఆల్రైట్, అలా మొదలైంది. మీ స్క్రిప్ట్ మీరు డైరెక్ట్ చేశారు, బట్ ఆ తర్వాత రీమేక్స్కి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు? ఇప్పటి వరకు జబర్దస్త్ యాక్చువల్లీ వాజ్ అ మిస్టేక్ ఆన్ మై పార్ట్. నేను యాక్చువల్గా సెకండ్ ఫిల్మ్ చేయాల్సింది కళ్యాణ వైభోగమే అండి. ఆ స్క్రిప్టే పిచ్ చేశాను నేను సమాంత సిద్ధార్థ్కి. వాళ్ళు అదే విని ఓకే చేశారు. బెల్లంకొండ సురేష్ గారు కూడా అదే విని ఓకే చేశారు. నేను ఆ సినిమా శామ్ ఒంట్లో బాగోకపోవడం వల్ల ఏదో కొన్ని డిలేస్ అయినాయి. ఆ డ్యూరేషన్లో ఈ జబర్దస్త్ కాన్సెప్ట్ వచ్చింది. అండ్ టూ మెనీ డిసిషన్స్ గాట్ టేకెన్ బై మీ అవుట్ ఆఫ్ ఫియర్. అంటే నేను ఇది చేయకూడదు అనే తప్పనే తెలుస్తుంది, కానీ మీరు చేయకపోతే మీ సినిమా కెరియర్ పోతుంది, మీరు చేయాలి. లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ టు మీ. సో ఒక చిన్న భయం క్రియేట్ చేశారు. జబర్దస్త్ నాకు నేర్పించినంత నిజంగా నా లైఫ్లో చాలా తక్కువ నేర్పిస్తుంది. కరెక్ట్. సో దాని తర్వాత, దాని తర్వాత ఇంకా నేను ఏ సినిమా చేసినా ఐ సెడ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. లిటరలీ మళ్ళీ జీరోకి వచ్చాము. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఐ సెడ్ ఇంకా అక్కని దాంతో భయం పోయిందండి. ఒక హిట్ ఇచ్చాము, ఒక ఫ్లాప్ ఇచ్చాము, ఇంక అంతకంటే ఏముంటుంది అయిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి నాకు నచ్చిన కథలే చేయడం మొదలుపెట్టాను. సో గ్యాప్ రావడానికి కూడా కారణం 2-3 ఏళ్ళ గ్యాప్ ఎందుకండి? అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే నా కథలు నేను రాసుకోవాల్సి వస్తుంది. నాకు నా దగ్గర ఆల్రెడీ 2-3 స్క్రిప్ట్స్ ఉంటే నేను 3 సినిమా తీయగలను సంవత్సరంలో, బికాజ్ ఐ షూట్ వెరీ ఫాస్ట్. నా సినిమాలు అన్నీ అండర్ 54 డేస్ ఉంటాయి. ఓ బేబీ వాజ్ 50 డేస్. ఓకే. సో స్క్రిప్ట్స్ రెడీగా ఉంటే నేను ఫట్మన్ చేయగలను. మొత్తం స్క్రీన్ ప్లే అంతా చేసుకొని రాసుకొని కన్విన్స్ చేసి ఫ్లెష్ అవుట్ చేసి టైం అవుతుంది. మనం ఒక హీరోకి ఒక స్టేజ్లో చెప్తాం, ఆ లోపు ఆ హీరోకి ఇంకో 2 హిట్స్ వస్తాయి, అతని ఇమేజ్ చేంజ్ అయిపోతుంది, ప్రేక్షకుల పర్స్పెక్టివ్ కూడా మారిపోతుంది. సో అది మళ్ళీ చేంజ్ చేయాలి. సో ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. నేను ఎప్పుడు జగన్ గారు లాంటి డైరెక్టర్స్ని చూసి నేను కొంచెం జెలస్ ఫీల్ అవుతాను, సార్ ఇన్ని కథలు మీరు ఇంత ఫాస్ట్గా ఎలా రాస్తారు అని. తీయడం కూడా అలాగే తీస్తా. తీయడం నాట్ అ ప్రాబ్లం అండి. నాకు తీయడం కూడా నేను అడాప్ట్ చేసిన స్టైల్ జగన్ గారి దగ్గర నేర్చుకుందే అండి. అంటే నేను చూసాను మోస్ట్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆయనకి. ఎప్పుడు అంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ప్రొడ్యూసర్, పెద్ద లాస్ ఉండదు, బికాస్ హీ సో డిసిప్లిన్డ్ అండ్ హీ ఫినిషెస్ షూటింగ్. అది నేను అడాప్ట్ చేసింది జగన్ గారి దగ్గర నుంచే. సో అది నేను చేయగలుగుతున్నాను. ఆయనంతా ఫాస్ట్గా రాయలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఒక 4 సినిమాలు అయిపోయి మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు నందిని రెడ్డి ఇప్పుడు ఓన్లీ రొమాంటిక్ కామెడీ ఇలాంటి సినిమాలు తీయగలదా అంటే యాక్షన్ తీయలేదు. అంటే హీరోలకు పెద్దగా ఒక ఇప్పుడు జగన్ గారు చేస్తారు చూడండి ఒక హీరోయిజం, అలాంటిది నందిని తీయలేదు. ఇలాంటిది ఒకటి ఉంటుంది. సో నేను హీరోస్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఎనీ హీరో హూ వాంట్స్ టు డూ యాక్షన్ అండ్ దట్ జానర్ వెంటనే అబ్బా నందిని రెడ్డియా అని చూస్తారు. సో అంటే అండి సాఫ్ట్ ఫిల్మ్స్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో నేను అది మళ్ళీ బ్రేక్ చేయాలంటే నేను ఒక హార్డ్ హిట్టింగ్ ఒక యాక్షన్ బేస్డ్ వేరే కంప్లీట్లీ పోకరి కాకపోయినా అట్లీస్ట్ మై స్టైల్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్ ఒక మ్యాచిజ్మో ఉన్న సినిమా తీస్తే మళ్ళీ అది బ్రేక్ అవుతుంది. సో ఇవి ఉంటాయి. ఇండస్ట్రీ పురుషాధిక్యమే కదా అనుకుంటారా, అది చాలా స్ట్రగుల్ చేస్తుంది, మీరు ఎలా నిలదొక్కోగలుగుతున్నారు? నిలదొక్కోవాలి కదండి, మరి తప్పదు దాంట్లో ఉండే లోటుపాట్లు నేను అడిగేది. ఇబ్బందులు ఇబ్బంది అనుకుంటేనే ఇబ్బంది అవుతుందండి. నేను చాలాసార్లు నేను దీన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలనేది దాని సొల్యూషన్ మీదకి వెళ్ళిపోద్దు నా మైండ్, ప్రాబ్లం కంటే కూడా అది చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ అది. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే అలా మొదలైంది, 4 గంటల సినిమా తీశారు, 2 పాటలుగా తీయాలని రిలీజ్ చేయాలనుకున్నారు, ప్రొడ్యూసర్ దానికి ఒప్పుకోలేదు. అబ్సల్యూట్ రూమర్. 4 గంటలు ఏం లేదండి, ఐ థింక్ ఇట్ వాస్ 2 hours 30 minutes. ఓకే, 15 minutes 20 minutes తగ్గించి 210 చేసాం అంతే. సో మీరు మోరల్గా డౌన్ అయినప్పుడు మీకు అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని వాళ్ళ నుంచి సపోర్ట్ పొందే సందర్భం, ఆ మనిషి ఎవరు, ఆ సందర్భాలు ఏంటి? నాకు స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఒక వెరీ నైస్ సర్కిల్ ఉన్నారండి. కోర్ వాళ్లే నా మెయిన్ కోర్ ఫ్రెండ్స్. అండ్ ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే రోహిణి గారు ఉన్నారు, దెన్ రామ్మోహన్ గారు ఉన్నారు అష్టాచమ్మ ప్రొడ్యూసర్, దెన్ రమ్యకృష్ణ గారు, కృష్ణవంశీ గారు. రమ్యకృష్ణ గారితో ఏంటి మీకు ఇంత బాండింగ్ ఉందండి? అంతే అంటే షీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఆనెస్ట్. ముందో మాట వెనకో మాట ఉండదు, అలాంటి మనుషులు చాలా అరుదు. నేను కూడా అంతే. సో అక్కడి నుంచి అలాగే ఉంది మా ఫ్రెండ్షిప్. బేసిక్గా అమ్మాయిలంటే ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, మీరు ఏంటి దీనికి కారణం ఏమన్నా ఉందా పర్టికులర్గా? కారణం ఏం లేదండి, నేను ఎక్కువగా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఎక్కువ యాక్టివ్గా ఉండేదాన్ని. ఈవెన్ నౌ ఐ ఎంజాయ్ స్పోర్ట్స్ అలాట్. సో నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ట్రాక్ ప్యాంట్స్, టీషర్టు, ఎండలో తిరిగేయడం అది అలవాటు అయిపోయింది. అబ్బాయిలతో ఆడుకొని యూనో చాలామంది అడుగుతారు మీరు చీరలు ఎప్పుడు కట్టుకోలేదా, కట్టుకున్నానండి, ఫోటోలు కూడా చూపించాను వాళ్ళకి. సో చీరలు కట్టుకున్నాను. ఏంటంటే నాకు చెప్తాను మీకు చీరతో స్పెసిఫిక్గా ప్రాబ్లం, చీర కట్టుకున్నప్పుడు నాకు ఇప్పుడు కట్టుకోవడం వచ్చు, మీరు తెస్తే 5 మినిట్స్లో కట్టేసి చూపిస్తాను మీకు. సో కట్టుకోవడం వచ్చు, బట్ చీరలో నడిచినప్పుడు మీ స్ట్రైడ్ ఏదైతే ఉంటుందో అడుగులు చిన్నవి వేయాలి. మామూలుగా మీరు ట్రాక్స్ వేసుకున్నప్పుడు పెద్ద అడుగులు. సో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ మీ ఎప్పుడు మీ స్ట్రైడ్ పెద్దగా ఉంటుంది, ఆ చీర కట్టుకున్నప్పుడు ఎప్పుడు అది చిన్న ఇబ్బంది ఉంటుంది, అలా నడవటం నాకు చిరాకు. సో ఐ స్టిల్ వేర్ సల్వార్ కమీజెస్ ఇవన్నీ. సో ఒక కొంతవరకు ఉంది. ఐ డోంట్ మచ్ లైక్ మేకప్ అండ్ నెయిల్ పాలిష్ అండ్ అంటే ఇవన్నీ కొన్ని స్టీరియోటైప్స్ మనం ఫీడ్ చేసుకున్నాం, అమ్మాయిలంటే ఇలా ఉండాలి, అబ్బాయిలంటే ఇలా ఉండాలి అని కొన్ని స్టీరియోటైప్స్. బ్రేక్ చేస్తారు మీరు? బ్రేక్ చేయాలని చేయలేదు నేను, మనస్తత్వం అలాంటి మీ తత్వం అంతే. సో క్రష్ ఇలాంటివి అబ్బాయిలు ఎవరెవరి మీద ఉండేది ఇండస్ట్రీలో చెప్పుకుందాం. ఇండస్ట్రీ మై ఫస్ట్ క్రష్ వాజ్ ఆల్వేస్ ఐ థింక్ యా మహేష్ బాబు గారు వాజ్ అ ఫ్రెండ్, సో ఐ డెంట్ క్రష్ ఆన్ మహేష్ ఎందుకంటే ఫ్రెండ్ కాకముందు ఉండేది. సో ఐ థింక్ మేజర్ క్రష్ వాజ్ ఆల్వేస్ ప్రభాస్. సో యా ప్రభాస్కి అప్పటికి ఇప్పటికి అంటే ఇప్పుడు అంతకు ముందు అంటే ఇండస్ట్రీలో పెద్దగా ఇది తెలియదు కదా, ఇప్పుడు పరిచయం ఏంటో చెప్పారు ఎప్పుడైనా ప్రభాస్? లేదండి ఇప్పుడు చెప్పలేదు, ఐ టూ షై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రభాస్, మాటలు రావు ప్రభాస్ క్రష్ ముందు షై ఉంటుంది. అండ్ హిందీ ఐ లైక్ ఫరాన్ అక్తర్ వెరీ మచ్. ఫరాన్ అక్తర్ ఇస్ డెఫినెట్లీ సాలిడ్ క్రష్. ఓకే, సో మీ స్కూల్ ఏజ్ కాలేజ్ ఏజ్ ఈ టైంలో పేర్లు చెప్పాలా మీకు? పేర్లు వద్దు కానీ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రపోజల్స్ ఇలాంటివి అన్నీ ఉన్నాయండి, అందరికి కామన్. స్పెసిఫిక్ ఇన్సిడెంట్ చెప్పాలా? అవును క్రషెస్ ఉంటాయి, డేటింగ్ జరిగింది, అన్నీ జరిగినాయి. జేఎన్యూకి వెళ్తే కామన్ అయ్యింది. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ బేబీ విషయానికి వద్దాం, దీని తర్వాత నందిని రెడ్డిని ఎట్లా చూడొచ్చు? ఐ మీన్ నేను ఎలా చెప్పానండి, మీరు సినిమా చూసాక మీరే డిసైడ్ చేస్తారు. నందిని రెడ్డి ఇస్ ద సేమ్ మీరు బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉన్నారు కదా, అలా మొదలైంది అనేది ఒక సటిల్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్. ఓ బేబీ అనేది ఇంకో కైండ్ ఆఫ్ జానరా. సో దీని తర్వాత మీ నుంచి దీన్ని మళ్ళీ బ్రేక్ చేస్తారా, మళ్ళీ ఇలా వెళ్తారా? బ్రేక్ చేయాలండి, బ్రేక్ చేయకపోతే దేర్ ఇస్ నథింగ్. నేను చేయడానికి కొత్తగా ఏముంటుందండి, చెప్పిందే మళ్ళీ చెప్తే. చాలామంది అడుగుతారు మళ్ళీ అలా మొదలైందండి సినిమా తీయాలి మేడం మీరు అంటే, అలా మొదలైందే పెట్టుకొని చూడండి మళ్ళీ నేను ఎందుకు తీయాలి, అలా మొదలైందే పార్ట్ 2 అడుగుతారు ఏం తీయాలి పార్ట్ 2.
So, I want to do all kinds of things, and I want to do thriller, I want to do biopic, I want to do sports film, I want to do an action film. So many things are there. So, lots of... Biopic ante meeku emaina solid ga unnunda idi ee villa teeste baaguntundi ani? No, I still didn't find... Trend nadustundi ippudu biopic. Biopic entandante, it's very interesting, the process, oka real life jeevitham cheppe process naaku ishtam. So, idi cheppalani nenu em fix avaledu. ఏదో ఒక రోజు ఒక కథ వస్తుంది మనకి, పలుకుతుంది. ఆ రోజు చెప్తాను. మీరు ఈ సినిమా చూసినప్పుడు రే ఇలాంటి సినిమా తీయాలరా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒకటి ఉంటుంది, ఈ సినిమా ఎప్పటికైనా నేను తీయాలి ఇలాంటిది అని. నేను అంటే తీయాలి కంటే నాకు ఐఎమ్ హ్యూజ్ సూపర్ హీరో ఫ్యాన్. ఓకే. సో నేను ఎక్కువ మార్వెల్ సినిమాలు అన్ని చూసి ఆల్వేస్ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ సిన్స్ అ కిడ్. సో ఐ వాంట్ టు డూ అ సూపర్ హీరో ఫిల్మ్ సమ్ డే. నాకు లార్జర్ దెన్ లైఫ్ ఆర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం పర్సనల్గా. తీయాలి అని అనిపిస్తుంది. వన్ ఫిల్మ్ దట్ ఐ సా అండ్ ఫెల్ట్ జెలస్ అంటే అయ్యో నేను కదా రాయాల్సింది కదా, వాస్ క్వీన్. క్వీన్. ఓకే. క్వీన్ చూసి నాకు అబ్బా నేను కదా రాయాల్సింది. అది లార్జర్ దెన్ లైఫ్ కాదు, బట్ బట్ ఇట్ వాస్ రియల్ రియలిస్టిక్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ దేర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ లైక్ వెన్ ఐ వాస్ వాచింగ్ బాహుబలి ఐ వాస్ లైక్ వావ్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ యునో. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇండస్ట్రీలో నేను మామూలుగా సాధారణంగా హీరోయిన్స్ అడుగుతూ ఉంటాను యాజ్ ఏ ఫిమేల్ డైరెక్టర్. మిమ్మల్ని ఏంటంటే కాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? వాట్ యు సే అబౌట్ ఇట్? ఐ థింక్ కాస్టింగ్ కౌచ్ ఇస్ డెఫినెట్లీ రియాలిటీ అండి. మేము ఫేస్ చేయలేదు, మేము చూడలేదు కాబట్టి అది రియాలిటీ కాదు అని చెప్పడం తప్పు. బికాజ్ జెన్యున్గా ఫేస్ చేసి హెరాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లమ్ ఇస్ రిడ్రెసల్స్ మెకానిజమ్స్ లేవు. ఇప్పుడు నాకు జరిగితే నేనేం చేయాలి, ఎవరికి చెప్పాలి? చెప్తే ఏమవుద్దు నాకు? చెప్తే కనుక రేపటి నుంచి ఎవరు నన్ను పిలవరు. ఇదొకటి ఎవరు నమ్ముతారు? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ కెన్ ప్రొవైడ్? సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి డెఫినెట్గా ఇండస్ట్రీలో. అండ్ ఇట్స్ రాంగ్ టు సే దట్ ద కాస్టింగ్ కౌచ్ డజంట్ ఎగ్జిస్ట్. బట్ ఇండస్ట్రీని చాలా మెలైన్ చేస్తున్నారు అందరూ. మీరు ఏ సెక్టర్ కన్నా వెళ్ళండి, నేను మెడికల్ సెక్టర్ నుంచి, ప్రతి ఒక్క సెక్టర్లో ఇది ఉందండి. ఏంటి సొల్యూషన్ అనేది ఉందా? మీ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. చేసామండి. ఇట్స్ వెరీ డీటెయిల్డ్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్. ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్స్లో జరిగింది అనుకోండి, ఒక ఎంక్వైరీ చేస్తారు. జరిగింది అంటే ఫలాన్ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ మీరు ఏం ట్రాన్స్ఫర్ చేస్తారు? బికాస్ దిస్ ఇస్ ఆల్ టెంపరీ ఎంప్లాయ్మెంట్ పర్ ఫిల్మ్. సో హౌ కెన్ యూ బ్యాన్ ద పర్సన్? హూ హ్యాస్ టు బ్యాన్ ద పర్సన్? మోరోవర్ క్రియేటివ్ ఫీల్డ్. క్రియేటివ్ ఫీల్డ్. సో ఆ బ్యాన్ చేస్తే ఇంకొకటి వస్తాడు, నాకు మీ సరే మీ అసోసియేషన్లో వీడు లేడు, నేను పెట్టుకుంటాను సినిమాలో, మీరు ఏం చేస్తారు? సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ఏంటి మీ ఇండస్ట్రీలో చూసినప్పుడు అంటే మీకు ఇబ్బంది కలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే కన్విన్స్ చేసే టైంలో కానివ్వండి, స్టోరీ వాళ్ళని కన్విన్స్ కాక అని మిమ్మల్ని ఒక తక్కువ చూపు చూసినప్పుడు, జెండర్ ఈక్వాలిటీ లేక జెండర్ ఈక్వాలిటీ కంటే కూడా అండి, న్యూ కమర్స్ని కొంచెం చులకనగానే చూస్తారు. సో పెద్దగా నేను బాధపడే విషయాలు ఏం లేవు. ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్నామే. సో ఇట్స్ నథింగ్. క్రియేటివిటీ అనేది జెండర్కి సంబంధించింది కదా, ఎవరికైనా క్రియేటివిటీ ఉండొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఒకప్పుడు విజయ నిర్మల్ గారు, మళ్ళీ ఇప్పుడు మీరు అడపాదడప ఎవరో ఒకళ్ళిద్దరు తప్పించి ఉమెన్ డైరెక్టర్స్ అనేది ఎక్కువగా కనపడరు. కారణం ఏంటి? మీ అనాలిసిస్ ఏంటి? ఒక క్రిటికల్ పనిని ఒక మహిళ హ్యాండిల్ చేయగలదు అనేది నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో విమెన్ ఫైటర్ పైలట్స్ ఉన్నాయండి. వాట్ ఆర్ వీ టాకింగ్? సో థింగ్స్ హావ్ చేంజ్డ్. సో సినిమా ఈజ్ ఆల్సో చేంజింగ్. ఆ ఇన్ఫ్లక్స్ వస్తున్న కొద్దీ నేను ఎప్పుడు అడుగుతారు అమ్మాయిలు తక్కువ ఉన్నారు ఏంటండి, సక్సెస్ఫుల్ అమ్మాయిలు తక్కువ ఉన్నారంటే, నంబర్ ఆఫ్ మెన్ వర్సెస్ పర్సంటేజ్ చూసుకోండి మ్యాథ్. ఒక 10,000 డైరెక్టర్స్ ఉంటే అందులో ఎంతమంది సక్సెస్ఫుల్ ఉన్నారు, ఇప్పుడు ఉన్న అమ్మాయిలు ఎంత, ఎంతమంది సక్సెస్ఫుల్ గురించి కదా అసలు నెంబర్ ఆఫ్ ఉండడం. నెంబర్ ఇస్ ఇట్స్ బికాస్ దేర్ హ్యాస్ బిన్ నో ఇన్ఫ్లో ఇన్ టు ద సిస్టమ్ అండి. ఇప్పుడు ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ అ ప్రొఫెషన్ అట్ ఆల్ బిఫోర్. అమ్మాయిలు అంటే ఏం చేసేవారు ఇంతకు ముందు? డాక్టరు, ఇంజనీరు, టీచరు, బ్యాంకరు ఇలాంటివే ఉండేవి. అది మారడానికి ఓ 20 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు నెమ్మదిగా మారుతుంది. ఇప్పుడు మీకు టీవీ ఇండస్ట్రీలో ఎక్కువ ఏమైనా కనపడతారు అండి, అక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫ్లక్స్ మొదలవుతుంది. మీరు ఇంకొక 10 ఇయర్స్ అయితే అసలు డిస్కషన్ కూడా ఉండదు ఈ టాపిక్. విమెన్ డైరెక్టర్స్ కమర్షియల్ సినిమా తీయలేరు అనేది ఒకటి ఫిక్స్ స్టాండర్డ్గా ఉండదు. ఫరా ఖాన్ వచ్చింది, ఫ్యాట్ మ్యాన్ షారుఖ్ ఖాన్ వీళ్ళని వాళ్ళని పెట్టుకొని తీసేసింది హంగమా. ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఈ మీటర్లో అమ్మాయిలకి ముందు బ్రెయిన్ పనిచేయదు అనేది ఫిక్స్ అయ్యారు.
సో నౌ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ బిగ్ యాక్షన్ ఫిల్మ్ టు కమ్ ఫ్రమ్ సమ్ వుమన్ హాలీవుడ్ లో ఆల్రెడీ వచ్చేసింది అది అది కావాలండి మీరు 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 ప్లాన్ చేసుకుంటున్నారా మరి ఒక మంచి నా చేయాలని ఉందండి ఐ జస్ట్ నీడ్ టు ఫైండ్ ద రైట్ స్టోరీ నాకు నాకు యాక్షన్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ అ స్టోరీ యాక్షన్ అనుకోని నేను కథ రాయలేను కథలో యాక్షన్ అనే ఎలిమెంట్ రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్